ఏండి ఎలా ఏమండుకున్నారు మీరు? ఏ చికెనో మటనో చేపో రొయ్యలో అయ్యి ఉంటుందిలేండి, లేకపోతే చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీ వండుకుని ఉంటారు. ఇవన్నీ కాలేదనుకోండి ఏ హోటల్కి వెళ్ళో శుభ్రంగా తిని ఉంటారు, అవునా కదండి? ఎలా సర్లేండి, ఈ వారం ఎలాగో గడిచిపోయింది కదా, వచ్చే వారం ఏం చేస్తారంటే మంచి కొబ్బరిపాలెం అన్నం వండుకొని దాంట్లోకి ఒక కత్తి లాంటి కోడికూర వండుకొని తినండి, అదిరిపోద్ది. అసలు ఈ కొబ్బరిపాలెం అన్నం ఏంటి, దాంట్లోకి కోడికూర ఏంటరా బాబు అనుకోకండి, నేను మొదటిసారి తింటున్నానండి బాబు. ఇది పేరుకే కొబ్బరిపాలెం అన్నం కానండి, అచ్చం బిర్యానీ తిన్నట్టే ఉంది, బిర్యానీ కంటే ఇంకా బాగుందని చెప్పుకోవాలండి. ఈ కొబ్బరిపాలెం అన్నం అండి ఉత్తిదనే తినేయచ్చండి, లేదంటే దాంట్లో కమ్మగా కత్తిలాంటి కోడికూర వండుకొని తిన్నారంటే ఉంటదండి. ఈ కొబ్బరిపాలెం అన్నం వండేసుకున్న తర్వాత శుభ్రంగా చెట్టు కింద మడత మంచం వేసుకుని లేదంటే నవర మంచం వేసుకొని కూర్చొని దీంట్లోకి మనకు కావాల్సినంత కోడి మాంసం వేసుకుని అండి శుభ్రంగా దీంట్లో కలుపుకొని తింటే ఉంటదండి నా సామిరంగా, మామూలుగా ఉండదండి. మరి దీన్ని పేరుకే కొబ్బరిపాలెం అన్నం అంటారు కానండి, బిర్యానీ పలావ్ కూడా అనేచ్చండి. ఇది తయారు చేసుకోవడం చాలా సులువండి, మా పావని చాలా ఈజీగా చేసేసింది, ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి. ముందు ఒక రౌండ్ ఫుల్ కుమ్మేసిన తర్వాత అండి ఆఖరి ముద్ద ఉంటుంది చూసారా, దాంట్లో కూర బాగా కలుపుకోనండి, ఒక కోడి మాసం మొక్క ఒక ఉల్లిపాయ మొక్క నంచుకోనండి, ఒక పెద్ద ముద్ద తీసుకుని తింటే ఉంటదండి పంబ రేగిపోద్దండి, మరి మామూలుగా ఉండదు. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి, వీడియో మాత్రం పూర్తిగా చూడండి, మంచి కామెడీ కామెడీగా భలే ఉంటదండి. హలో అండి, అందరికీ నమస్కారం. రాత్రి అయితే వర్షం చితక్కొట్టేసిందండి, మామూలుగా కాదు, భయంకరంగా ఉరుములు మెరుపులు. మీకు కూడా అలాగే ఉందా? నేను క్లైమేట్ కామెంట్ చేయండి మర్చిపోకండి. ఎంత వాన పడినా కూడా పొద్దునకి ఎండ మామూలుగా లేదండి బాబు, వాయించేస్తుంది. ఇంకందుకని ఈరోజు మన మామిడి చెట్టు ఉంది కదా, ఈ మామిడి చెట్టు కింద కూర్చొని సెటప్ వేసామన్నమాట. రా, ఏంటి ఎంత పెద్ద సెటప్ వేసావు ఇక్కడ? మరి ఏమండుతున్నావు? ఏంటి చికెన్ కోడికూర? మరి చికెన్ అన్నం అంటే అంటే నాకు తెలియ అడుగుతున్నా, అంటే చికెన్ కోడికూర రెండు రకాలు ఉంటదేమో, కోడికూర కొబ్బరి అన్నం ఇవాళ కాంబినేషన్. బిర్యానీలోకి బాగుంటుందా కొబ్బరి అన్నంలోకి బాగుంటుందా? మరి చేసేద్దాం. మరి సరే చెప్పు ఏమేం కావాలో. బాస్మతి రైస్, దేనికి కొబ్బరిపాలెం అన్నాక బాస్మతి రైస్ బాస్మతియా కాదా అని అడుగుతున్నారు, చూపించేసారి బాస్మతి అండి, మనకి రిలయన్స్ లో దొరుకుతాయి కదా 70-80 రూపాయలు అదే అది. ఇంకా నానబెట్టావు అది? కడిగి నానబెట్టుకోవాలి ఒక అరగంట. ఇంకా అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు అల్లం ఈ రెండు పేస్ట్ వేసుకోవాలి. టమాటాలు అంటున్నారు ఏంటి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కావాలి, గరం మసాలా పౌడర్ కావాలి, అది మనం ఇంట్లోనే ఓన్ గా చేసుకుంటాం. ఈ ధనియాలు చెక్క లవంగాలు యాలక్కాయలు ఇవంతా ఫ్రై చేసేసి పౌడర్ చేసుకోవాలి అంతే కదా, బయట దొరికేవన్నీ వేసుకోవచ్చు, మనం ఇంట్లోనే చేసుకుంటాం. పౌడర్ చేసుకోవాలి అయితే. ఓకే, పుదీనా కొత్తిమీర, పుదీనా కొత్తిమీర లాస్ట్ కా, ముఖ్యంగా కొబ్బరికాయలు కావాలి. ఓకే, అరే ఈగలు దాడి చేస్తున్నట్టు ఉన్నాయి, మోడికల్ సీజన్ కదా, అది ఈగలు ఉంటాయి. మరి మన ఇంట్లో దానికి తోడు చెట్లు ఉన్నాయి ఫుల్ గా, బయట కూర్చొని చేసుకుంటాం కదా, తోలుకుంటా చేసుకోవడం ఏం చేయలేం. ఒకవేళ ఈగలు పడితే ఏం చేస్తారా? రెడీ ఎంకవా. హలో, గుడ్ మార్నింగ్. ఏం సంగతిలో? మా పావిని వంట చేయబోతుంది, అన్ని రెడీ చేసుకుంటున్నారు, నేనేమో కూర్చొని చూస్తున్నా వాళ్ళని. లోపల కరెంటు పోయింది, కరెంటు పోయింది, ఇది ఏమో మనకి వాసిపోతుంది. మేము బయట కూర్చున్నాము, ఇంకేం చేస్తాం? ఏం చేయలేము, వంట చేస్తా ఉంటే మన ఇద్దరం చూద్దాం. కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కరెంట్ మాట్లాడి కరెంట్ తెప్పింది కాదురా, పని చేస్తే బాగుంటుంది, ఎక్కడ కరెంట్ అమ్మితే బాగుండు, 100 రూపాయలకి 150 రూపాయలకి. అలా కాదు, ఏదో కిర్ర కొట్టులాగా కరెంట్ కొట్టేమన్నా పెడితే బాగుండు, కావాల్సినప్పుడు కొనుక్కోవచ్చు. మామూలుగా అయితే మనం వెనకాల ఉన్న పొలాల పొయ్యి మీద చేసుకుంటాం కదండి, కాకపోతే నైట్ వర్షం వచ్చింది కదా, అందుకని ఏమైందంటే కొద్దిగా పొయ్యి అనేది తడిసిందండి, లేదంటే దాని మీదే చేద్దాము, అందుకని ఇంకా తడిసిపోయింది కాబట్టి ఇంకా మన చెట్టు కింద చిన్న గ్యాస్ ఉంది కాబట్టి దీని మీద సెటప్ వేసాం అనమాట. హరి, ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకోవడానికి ఈ కొబ్బరికాయని పగల కొట్టి పచ్చి కొబ్బరి ఉంటారు కదా, దాంట్లో కొంచెం నీళ్లు వేసుకొని బాగా మిక్సీ చేసి కొబ్బరి పాలు తీసేసుకుందాం. మొత్తము ఈ రైస్ అంతా ఓన్లీ పాలు వాడతాం, నీళ్లు వాడుకోకుండా. నీళ్లు ఎక్కడ వాడం కొబ్బరి పాలు, ఓన్లీ కొబ్బరి పాలు వాడుకొని. అవునా, ఎలా ఉంటది కానీ టేస్ట్ బాగుంటది. సరే అయితే, నేను ఎప్పుడు తినలేదు కదా, ట్రై చేద్దాం అయితే. సరే కొబ్బరికాయ కొట్టేసి. నీళ్ళు బాగానే వచ్చినీరా?
తీయగుంది. నా గిత్తం కదలిగే నువ్వు తాగు పాపం కష్టపడుతున్నావు ఎండలో. తీయగుందా? కొబ్బరికాయ అడ్డంగా బద్దలు కొట్టి దాంట్లో ఉన్న నీళ్ళన్నీ తాగేసిన తర్వాత కొబ్బరి చెప్పలో కొబ్బరి అంతా తీసి మిక్సీలో వేసి పాలు గంజి వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోనండి. నీళ్ళు వేసుకుంటా మిక్సీ వేసుకోవాలండి. ఆ తర్వాత తుక్కునంతా వడకట్టేశారనుకోండి పాలు వచ్చేస్తాయి. ఇందాకేమో చెట్టు కింద కూర్చొని వంట చేద్దాం అనుకున్నామండి, కాకపోతే ఒక్కసారిగా అటే పెండ వచ్చి పడిందండి బాబు. ఇంక వెంటనే అప్పటికప్పుడు ఇంకా సెటప్ మార్చాల్సి వచ్చిందండి. చెట్టు కింద నుంచి గుమ్మ ముందుకు మార్చేసాం సెటప్. తల్లి కొబ్బరి పాలు అన్నంలోకి ఏమేమి కావాలరా? బిర్యానీలోకి వేస్తాం కదా సరుకులు, ఇవన్నీ వేసుకోవాలి. ఇలాగ ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి, అలాగే పచ్చిమిర్చి. కొబ్బరి పాలు కావాలి హరి, ఇందాక కొబ్బరికాయ పగలు కొట్టుకున్నాం కదా, దాన్ని ముక్కలు చేసేసి దాంట్లో కొంచెం వాటర్ పోసేసి పాలు తీసుకోవడమే. మిక్సీ పట్టుకొని కొబ్బరిది అదంతా కూడా వడగట్టేసుకొని మిక్సీ పాలు తీసేసుకోవాలా? ఏది పాలు మొత్తం నీళ్ళు ఎక్కడ యూజ్ చేయకూడదు అంటే మన దీంట్లో ఓన్లీ పాలే, కొబ్బరి పాలే అంతేనా? పాలతో పాటు ఇందాక ధనియాలు అవంతా ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని ఇలాగా పౌడర్ కింద దంచుకున్నాం. అది కాకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం. ఇంకా కొత్తిమీర పుదీనా. కొత్తిమీర పుదీనా వీటితో పాటు ఉప్పు కారం పసుపు, కారం ఒకర్ల, ఉప్పు పసుపు, ఉప్పు పసుపు నెయ్యి అంతేనా? చేసేద్దాం. ఇంకా చేసేద్దాం. అది ఇప్పుడు కొబ్బరి పాలు అన్నం వండుకోవడానికి వెడల్పాటి దాకా ఒకటి పెట్టుకున్నాం పొయ్యి మీద. ఇందులోకి నూనె, ఇదిగోండి దాకలా మనం నూనె నెయ్యి కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదా బిర్యానీ, ఇవన్నీ బిర్యానీ ఆకు అదేలే బిర్యానీ ప్యాకెట్లు వచ్చేయండి వేసేయాలా? షాజీరాలు, బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయి హరి. ఇప్పుడు గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, మొత్తం రైస్ కి అంతా సరిపడా ఉప్పు, కొంచెం పసుపు లైట్ గా ఎక్కువ అవసరం లేదు అంతే. ఎరా ఉల్లిపాయలు ఇవన్నీ బాగా మగ్గిపోయినట్టున్నాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మగ్గిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం నేను 4 గ్లాసులు తీసుకున్నా. 4 గ్లాసులకి 8 గ్లాసులు కొబ్బరి పాలు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కడ వాడకూడదు మనం. కొబ్బరి పాలు మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వాడతాం కదా, ఇంకా అదే పాలను తీసుకుని ఆ పాలతోనే మనం మొత్తం అన్నం అంతా చేసేసుకుంటాం. కుక్కర్లో చేసుకునే పని అయితే 1.5 గ్లాసు అయితే సరిపోతుంది హరి. ఇలాగా ఇది మనం మామూలుగా ఎసర పోసుకుంటున్నాం కదా, కుక్కర్ అయితే 1.5 గ్లాసు పాలు అయితే సరిపోతుంది, ఎసరకైతే 2 గ్లాసు ఇలా కలుపుకొని మొత్తం బాగా కలిసి ఇలా కలపాలా. మసాలా కంతా పట్టేయాలి, జాగ్రత్తగా మళ్ళీ విడిపోతుంది. ఇందులోనే కొత్తిమీర పుదీనా, కొత్తిమీర పుదీనా రెండు వేసేలా, రెండు వేసేసి పాలు పోసేసుకున్నాం. 8 గ్లాసుల 2 8 గ్లాసులు కొబ్బరి పాలు పోతుంది. మనం ఎక్కడా కూడా నీళ్ళు వాడట్లేదండి. నాకైతే టేస్ట్ ఎలా ఉంటుందో అనిపిస్తుంది రావా, బాగుంటుందట్టవా? నేను ఎప్పుడు తిన్నట్టు కూడా గుర్తులేదు నాకు. మామూలు కొబ్బరి పాలు కాకుండా గేదె పాలు పోతే ఎలా ఉంటుందంట? పాలు మా దగ్గర లేవురా బాబు అనుకుంటే కొబ్బరి పాలు 1 గ్లాస్ పాలు 1 గ్లాస్ నీళ్లు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అంటే ఇటుగా తక్కువ అయితే 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. మంచిగా పాలు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటది, కమ్మగా ఉంటది.
ఇలా కలిపేసుకొని పొట్ట పెట్టేసుకోవాలి హరి. ఇంకెసర అంతేనా? ఆ ఎసర అంతే. హ్మ్ ఇన్నాక మసాలా పొడి చేసుకున్నాం కదా హరి, స్పూన్ అంటే ఎక్కువ కాదు, కొంచెం ఫ్లేవర్ కోసం. హ్మ్ వేసుకొని జాగ్రత్త జాగ్రత్త మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలా? మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకా దీని జోలికి వెళ్ళకోకుండా ఉడికేదాకా వదిలేస్తే నీకు రెడీ అయిపోతుంది. వేడి వేడి కొబ్బరి పాల అన్నం, దాంట్లోకి కోడి మాంసం, కుమ్మిడే త్వరగా చేసారా? ఆకలిస్తుంది. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి నీట్గా ఉడికించుకుంటే కొబ్బరిపాలు అన్నం రెడీ అయిపోద్దండి. ఇక్కడేమో పావని గడేమో ఇచ్చేసాడు కదండి, ఇది కొబ్బరి అన్నం చేస్తున్నాడు కదా, లోపలేమో కోడికూర అదేనండి బాబు, కోడి మాంసం కూడా రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దామండి ఎలా ఉందో. ఇదిగోండి లోపల చూడండి. ఆహా ఆహా, ఓ ఏముందిరా సామీ, మంచి మామూలుగా లేదుగా, కాంబినేషన్ ఎదిరిపోద్ది అంటవరా, ఆకలి చేస్తుందిరా. ఏది లివర్ వద్దు, మామూలు మొక్క. మొక్క తినేసిన తర్వాత మా టీవీలో పుష్ప సినిమా అయితే చూస్తున్నానండి. ఈలోపు కొబ్బరిపాలు అన్నం కూడా రెడీ అయిపోయిందండి. అసలు చూస్తా కొబ్బరిపాలు అన్నంలో ఉందా చెప్పండి, ఏ వెజ్ బిర్యానీయో లేదంటే చికెన్ దమ్ బిర్యానీలో ఉంది కదండి. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానండి, మూత తీయగానే వాసన వచ్చిందండి, నా సాంబరంగా అదిరిపోయిందండి నిజంగా. ఇంకా దీంట్లో కాంబినేషన్గా చేసిన కోడికూర అంటారా, చూడండి ఒకసారి కలర్ చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఈ రెండు శుభ్రంగా ఓ ప్లేట్లు ఇట్టించేసుకోనండి, బయట టేబుల్ ఫ్యాన్ ఎట్టుకొని మంచం వేసుకొని దాని మీద కూర్చొని శుభ్రంగా తిన్నానండి. మంచం మీద కూర్చున్నానని మళ్ళీ నేను వేసుకోకండి బాబు, లోపలేమో వేడండి, బయట ఎక్కడ కూర్చున్నా సరే సీటు కాలిపోతుందండి. రేపు ఇంకో కొత్త వీడియోతో కుమ్మేద్దామండి, మరి ఉంటానండి.